నరేంద్ర మోడీ గారు ఏంటో అంటే అప్పుడు 140 కోట్ల ప్రజల ఆశీర్వాదం పొందిన బిడ్డలు కాబట్టి నాకు వాళ్ళు సర్వీస్ చేసే భాగ్యం కలిగించిన చెప్తా తప్ప నేను నేను అనలేను కదా కానీ ఇది ఆపరు ఈ తెలుగు వైద్యులు నాకేమీ శత్రులు లేరు నేను ఈ ఈ భూమిద నేనంటూ దీనే నాకు శత్రు అని చెప్పిన వ్యక్తి తోడలేదు ఎందుకో కొద్ది మంది వాళ్ళకు వాళ్ళే ఊహించుకోరు లేకపోతే ఏం చేసుకోరు వాళ్ళ స్వయం మానసికంగా దూడలేదు తెలియదు కానీ వాళ్ళని చేసుకొని నాకు ఈ చెడురాత రాసేటువంటి పద్ధతి ఇది మంచిది కాదు నాకు నాకు ఏమవుతుంది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈటల రాజు అనేవాడు పేపర్ల వార్తలతో పైకొచ్చినోడు కాదు టీవీలలో వార్తలు చూసి సంతోషపడ్డాడు కాదు నేను ఇంటర్వ్యూలో అంటేనే నేను 4 రోజుల కింద 5 రోజుల కింద 10 రోజుల కింద అని చెప్పి బాబుతో లేదు మరి నేను 22 సంవత్సరాలుగా తెలంగాణ పేరు హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను నేను పోతున్నప్పుడు ఒక 3వ తరగతి చదువుడు 4వ తరగతి చదువు పిల్లల కలిసి మొదలుపెట్టి ముసలి వరకు పోతులు పోతుంటారు నాతో చెప్తుంది ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి వికారాబాద్ తాండూరు వరకు మీరు నాతో రండి నేను ఏ ఊరికి పోయినా ఏ రోజు పోయినా కూడా ఇట్లా గారిపోతున్నట్టు నా దగ్గర కేసీఆర్ గారు ఇట్లే అన్నారు టీఆర్ఎస్ కూడా ఇట్లే వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా గారు అంటాడు నేను ఎట్లయిండు కేసీఆర్ అంటూ ఆయన టికెట్ ఇస్తేనే బీఫామ్ ఇస్తేనే గుర్తిస్తేనే భుజం మీద చేయండి చెప్పింది నేనన్నా కేసీఆర్ భుజం మీద చేస్తే కేసీఆర్ ఫోటో పెట్టుకుని గెలిస్తే మరి నీ ఫోటో గెలిచిందా నా ఫోటో గెలిచిందా చూసుకుందామా కేసీఆర్ అని చెప్పాను నేను రాజీనామా చేసిన రాజీనామా చేస్తే మీకు తెలుసు 6 అంటే ఈ దేశ చరిత్రలో అన్ని ఎక్కువ రోజుల పాటు ఎన్నికలు జరిగిన సందర్భం ఎక్కడ లేదు ఒక హుజరాబాద్ మాత్రం జరిగింది 6 నెలలు అంతమంది మంత్రులు అంతమంది ఎమ్మెల్యేలు మొత్తం అధికార యంత్రాంగం ప్రగతి భవన్ లో కూర్చున్న ముఖ్యమంత్రి క్షణక్షణం ఈ ఈటల గారు ఓడిపోవాలి దానికి ఏం కావాలి 600 కోట్ల రూపాయలు పంపించి అక్రమంగా సంపాదించిన పైసలు హైదరాబాద్ లో ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు ప్రభుత్వ పరమైన భూములు కావచ్చు రకరకాల చిన్న దండాలు చేసి సంపాదించిన డబ్బులు కావచ్చు ఆ డబ్బులు అక్కడ తీసుకొచ్చి దంతబంధాన్ని పెట్టి గొర్రెల కాపర్లకు గొర్రెల పైసలు అని చెప్పి ఇన్ని బెట్లనే కాకుండా మొత్తం ఓటింగ్లన్నీ వాళ్ళ ఫ్లెక్సీలన్నీ వాళ్ళ ఫోటోలే వాళ్ళు ఎక్కడ బీజేపీ కొట్టే తేవతుంది కరెంటు మోటార్కు మీటర్ వస్తుందని చెప్పి అన్ని కరెంటు మోటార్ పోసినట్టు దానికి మీటర్ వచ్చినట్టు ఇలా అంటే ఓటింగ్స్ పెట్టిండ్రు ఫ్లెక్సీలు పెట్టిండ్రు గోడమే రాసిండ్రు చివరి కరెంటు స్తంభాల మీద కూడా వాళ్ళ స్టిక్కర్లు వేసిండ్రు అందరు అన్నారు నాకు అన్న మన ఒక్కడ కన్నా కనబడుతుంది అంటే బిడ్డ వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీల మీద ఉంటాయి బిడ్డ వాళ్ళ ఫోటోలు గోడల మీద ఉంటాయి బిడ్డ వర్షం వస్తే గోడ మీద పేరిపోతుంది గాలి వస్తే ఫ్లెక్సీ కొట్టుకుపోతుంది కానీ నా ఫోటో ఎక్కడ ఉంటాయి బిడ్డ నా హుజరాబాద్ ప్రజల హృదయాల మీద ఉందని చెప్పిన దాన్ని ఎవరు చింపేయలేడు చెరిపేయలేడు అని చెప్పిన ఇవాళ కూడా నేను అంటున్నా నా ఫోటో ఎక్కడంటున్నా 4 కోట్ల తెలంగాణ పేరు హృదయాలు ఇట్లా సూత్రమే ఉంటుంది మంచి అనుకుంటుంది మంచి అనుకుండా చెడ్డ అనుకుంటే చెడ్డ అనుకుంటుంది కానీ నా ఫోటో అయితే ఉంటుంది నా ఫోటో అయితే ఉంటుంది నన్ను పట్టుకొని ఇవాళ ఇట్లాంటి దిక్కిన మాకి రాతలు రాసి ఒక చాలా పొద్దున్నే ఉంటుంది ఏదో ఉంటాడు ఈటలాగా మారిపోయినా మంచి అంటాడు అంటే ఏం కావాలి పత్రిక అంటే ఈటలాగా తొందరగా రాజీనామా చేయాలి ఇదకే వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీలో పోతే పార్టీ గెలుస్తుందని ఆశ పోతాను ఇంకా 100 సార్లు చెప్పిన పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈటల రాజేంద్ర పార్టీ మళ్ళీ చేతుందా ఈటల రాజేంద్ర అంటే పాత్రిక ఎనగొట్టండు మనం వెళ్ళిపోవాలనుకున్నా ఎనగొట్టిన తేడా ఉంటుంది ఎన్ని బాధపడ ఇటువంటి ఏం కొట్టాయన్నా కేసీఆర్ నాకు ఏం పంచాయతీ పంచాయతీ ఉంది మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసిండు 1700 మంది కార్మికులు తీసేసిండు తీసేయడం తప్పని చెప్పిన మంత్రిగా ఉండి చెప్పిన నేను అడుగు మా అశోక్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు 39 మంది కార్మికులు చనిపోయిన తర్వాత సంఘాలు ఉంటే నేను సమస్య పరిష్కరించా మొట్టమొదటిగా అశ్వదాగరెడ్డి రాజీనామా చేయాలని చెప్పింది అశ్వదాగరెడ్డి రాజీనామా చేయాలి సంఘం రద్దు చేయాలి నేను స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చి చూసాను మీరు సంఘాలు ఆనాడు ఉన్నాయి ఇవాళ ఉన్నాయి రేపు కూడా ఉంటాయి నువ్వు పుట్టన్నాడే సంఘం పుట్టిందని చెప్పాను కార్మికుడికి అణచివేత గురయ్యేవాడికి పేదవాడికి హక్కును హరించబడుతున్న వాళ్ళకి ఉండేటివే సంఘాలు సంఘాలే మనకు శ్రీరామ రక్ష అని చెప్పిన బిడ్డ నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొంతమంది వ్యక్తులు వినేరు వృత్తులు కాదు ఇళ్ళలో ఉండి సపోర్ట్ చేస్తున్నాను కూడా ఇచ్చినట్టు అయినా మేము
అంటే మంత్రి పదవి కంటే కూడా మంత్రి పదవి కంటే కూడా నా 1700 మున్సిపల్ కార్మికులు జీవితాలు ముఖ్యమనిపించారు.